హాయ్ ఫ్రెండ్స్, 14వ వారం ఓటింగ్ పోల్స్ రిజల్ట్ ఉదయానికి వచ్చిన ఓటింగ్ పోల్స్ అంటే ప్రైవేట్ వెబ్సైట్లో వచ్చిన ఓటింగ్ పోల్స్ రిజల్ట్ అనేది అందరు తెలుసుకున్నారు. బట్ సాయంత్రానికల్లా ఓటింగ్ పోల్స్ అనేది పర్సంటేజ్లో మార్పు అయితే జరిగింది. ఆ మార్పు ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇదే లాస్ట్ నామినేషన్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ అంటే ఈ సీజన్లో ఇదే లాస్ట్ నామినేషన్. 14వ వారమే, 15, 16 ఉండదు కాబట్టి ఇదే లాస్ట్ నామినేషన్. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్తో పాటు అలాగే ఏ రోజుకు ఆ రోజు ఎవరైతే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారో, ఎవరైతే టాస్క్ బాగా ఆడుతున్నారో వాళ్ళు కనీసం 2 లేదా 3 ఓట్లు వేస్తే వాళ్ళని కాస్త మనం ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది నా యొక్క అభిప్రాయం. దయచేసి అలా కూడా వేయండి. ఇక ఓటింగ్ పోల్స్ ఈవినింగ్ కల్లా ఎవరు ఏ స్థానం ఉంది మనం తెలుసుకుందాం. తమిళనాడులో పెట్టినట్లుగా సోహెల్ ప్లేస్లో హర్యానా సాధ్యమేనా అంటే సాధ్యమే అవుతుంది. ఎందుకంటే సోహెల్కి హర్యానాకి 1% తేడా ఉంది. ఆ 1% తేడా ఎందుకు వచ్చిందంటే నిన్న ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్లో అదిరిపోయే విధంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది హర్యానా. అలాగే మన ప్రోమోలో చూసాం, రీసెంట్గా మధ్యాహ్నం వచ్చిన ప్రోమోలో హర్యానాని మాట్లాడించాలి, నవ్వించాలి అన్న ప్రోమోని చూస్తే హర్యానాకి ఇష్టమైన డ్రెస్సింగ్ తీసుకొచ్చి నవ్విస్తూ నవ్వించడానికి ట్రై చేస్తుంటాడు సోహెల్. అలాగే ఇష్టమైన బొమ్మను తీసుకొచ్చి కూడా హర్యానా దగ్గరకు వచ్చి నవ్వించడానికి మాట్లాడించడానికి ట్రై చేస్తే హర్యానా ఎలాంటి తొనకదు, బెనకదు, కామ్గా అలాగే ఉండిపోతుంది. బట్ ఎవరు గెలిచారనేది మనకైతే ప్రోమోలో చూపించలేదు కాబట్టి చాలా బ్రహ్మాండంగా ప్రోమోలో కూడా ఆడింది. అలాగే నిన్న ఎపిసోడ్ కూడా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు హర్యానాకి. అందువలన హర్యానాకి ఈరోజు ఈవినింగ్ కల్లా ఓటింగ్ అనేది బాగా పెరిగింది. అది ఎంతగా అంటే సోహెల్కి హర్యానాకి ఒకే 1% తేడా ఉంది. ఈరోజు కూడా హర్యానా బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఖచ్చితంగా సోహెల్ని దాటిపోయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే హర్యానాకి అంత టాలెంట్ ఉంది మనకి అందరికీ తెలిసిందే. ఇక ఎవరి స్థానం ఎలా ఉందనేది మనం ఇంకొకసారి పరిశీలిస్తే అభిజిత్ టాప్లోనే ఉన్నాడు. తన స్థానాన్ని దగ్గరకు వెళ్ళడం కూడా ఎవరి వల్ల కానీ పరిస్థితిలో ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇక సెకండ్ వచ్చేసి సోహెల్ ఉన్నాడు. హర్యానా వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. హర్యానాకి సోహెల్కి జస్ట్ 1% తేడా ఉంది. సోహెల్ క్రాచ్ చేసినా కూడా హర్యానా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది లేటెస్ట్ అప్డేట్ అనుకోవాలి. మరి థర్డ్ ప్లేస్లో హర్యానా, 4th ప్లేస్లో మోనల్, 5th ప్లేస్లో హారిక అంటే ఎక్కువ శాతం డేంజర్ జోన్ హారిక, ఆ తర్వాత మోనాల్ అంటే ఫస్ట్ డే కాబట్టి డే బై డే ఓటింగ్ పర్సంటేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. అందువలన హారిక మోనాల్ వాళ్ళిద్దరినే డేంజర్ జోన్లో ఉన్నట్లే మనం భావించాలి. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం సోహెల్ యొక్క ప్లేస్ని హర్యానా భర్తీ చేస్తుందా, అంటే ఓటింగ్ రిజల్ట్లో ప్రైవేట్ వెబ్సైట్లో వస్తున్న ఓటింగ్ రిజల్ట్లో 2nd ప్లేస్కి వస్తుందా లేదా, అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.